రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 15 మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి గల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ జయసుధా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకు గాను 2 లక్షల రూపాయలు డీడీ రూపంలో చెల్లించాలని ఆమె తెలిపారు. ఈ నెల 20న కలెక్టర్ రేట్లో లాటరీ పద్దతిన లబ్దిదారులను ఎంపిక చేస్తారని, సందేహాల కోసం 9951666661 9700702081 నంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు. స్టేషన్ పరిధిలో మొత్తం 7 మండలాలలో 17 మద్యం షాపులకు అప్లికేషన్స్ తీసుకోబడుతున్నాయి. ఇది 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం కొనసాగబడుతుంది. దాంట్లో భాగంగా నిన్నటి వరకు 4 మద్యం షాపులకు అప్లికేషన్స్ వచ్చాయి. 3 నార్సింగికి, 1 నిజాంపేట్కు వచ్చినాయి. సో ఆసక్తి గల వారెవరైనా అప్లికే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి 2 లక్షల డిడి ఆర్ చలాన్ రూపంలో 3 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, 1 పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జత చేర్చి సమర్పించాలి. దీనికి ఈ 15 షాపులలో రిజర్వేషన్స్ గౌడ్స్ కి, ఎస్సీసీ కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో భాగంగా రామాయణపేటలో, చేగుంటలో, ఎల్దుర్తిలో ఎస్సీస్కి అండ్ రామాయణపేటలో గౌడ్స్ కి, ఎల్దుర్తిలో గౌడ్స్ కి, చిన్న చక్కరంపేటలో గౌడ్స్ కి, నార్సింగిలో గౌడ్స్ కి ఇవ్వబడ్డాయి. ఇవి లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుంది. మెదక్ కలెక్టరేట్ లో కలెక్టర్ గారి సమక్షంలో 20 తారీఖున ఈ లాటరీ తీయబడుతుంది. అర్హులైన ఎవరైనాను ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు.